హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి సో ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన అంశాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్స్ క్వాలిఫై మార్కులపై స్పష్టత అని ఒకటి, నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ మార్కులపై టీఎస్ఎల్పిఆర్బి శుభవార్త. సో మెయిన్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే క్యాస్ట్ వైజ్గా ఎంత వస్తే క్వాలిఫై అవుతారు అనేది ఒకటి, నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ మార్క్స్ మనకు మెయిన్స్కి ఉన్నాయా లేవా అనేది సో ఇంకొకటి. సో ఈ రెండు న్యూస్ మనకు రావడం జరిగింది. సో ఏమొచ్చాయి అనే దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మ్యాటర్లోకి వెళ్తే అర్హత మార్కుల తగ్గింపు లేనట్టే అనేసి అయితే మనకు హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. సో తుది రాత పరీక్షపై పోలీస్ నియామక మండలి స్పష్టత, ప్రాథమిక రాత పరీక్షల్లో తగ్గింపు నేపథ్యంలో వెల్లడి అనేసి మనకు ఇవ్వడం జరిగింది. సో మ్యాటర్ చూద్దాం. ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి నియామక ప్రక్రియలో శారీరక సామర్థ్య పరీక్షలు మరో రెండు నెలల్లో ముగియనుండటంతో తుది రాత పరీక్ష నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి దృష్టి సారించింది. March 12 నుంచి April 23 వరకు తుది రాత పరీక్షలు నిర్వహించేందుకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రాథమిక రాత పరీక్షల్లో వలె అర్హత మార్కులను తగ్గించే అవకాశాలున్నాయా అనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. గతంలో జనరల్ అభ్యర్థులకు 80, బీసీలకు 70, ఎస్సీ ఎస్టీ మాజీ సైనికులకు 60 మార్కులు అర్హతగా ఉండేవి. నియామక ప్రక్రియపై గతేడాది April 25 వెలువడిన నోటిఫికేషన్లో మాత్రం ప్రాథమిక రాత పరీక్ష అర్హత మార్కుల్ని అన్ని వర్గాల అభ్యర్థులకు 60 మార్కులుగానే నిర్ణయించారు. ప్రాథమిక రాత పరీక్షలు ఫలితాలు వెల్లడించే తరుణంలో దీనిపై ఎస్సీ ఎస్టీ మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు కటం మార్కుల్లో మార్పులు చేశారు. జనరల్ అభ్యర్థులకు 60, బీసీ అభ్యర్థులకు 50, ఎస్సీ ఎస్టీ మాజీ సైనికోద్యోగులకు 40 మార్కుల్ని కటప్గా ఖరారు చేసి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలను ప్రకటించారు. ఈ క్రమంలో తుది రాత పరీక్షలోనూ కటప్ మార్కుల తగ్గింపుపై ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అందుకు అవకాశం లేదని మండలి స్పష్టం చేసింది. జనరల్ అభ్యర్థులు 80 మార్కులు, బీసీ అభ్యర్థులు 70 మార్కులు, ఎస్సీ ఎస్టీ మాజీ సైనికోద్యోగులు 60 మార్కులు సాధిస్తేనే అర్హత సాధిస్తారని మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ మార్క్స్ గురించి చూద్దాము. తప్పుడు సమాధానాలకు మార్కులు తగ్గవు అనేసి అయితే రావడం జరిగింది. ప్రాథమిక రాత పరీక్షల్లో 5 తప్పుడు సమాధానాలకు 1 మార్కును తగ్గించిన సంగతి తెలిసిందే. కానీ తుది రాత పరీక్షల్లో నెగిటివ్ మార్క్స్ ఉండవు. 2 విడతల పరీక్షల్లో ప్రశ్నపత్రాలు బహు ఐచ్ఛిక సమాధానాలతో కూడినవే కావడంతో మండలి ఈ నిర్ణయం తీసుకుంది. సో అటు ప్రాథమిక రాత పరీక్షల్లో నెగిటివ్ మార్క్స్ల విధానంలో తగ్గి ఇటు శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ అర్హత సాధించగలిగితే సత్తా ఉన్నట్టుగా పరిగణించి తుది రాత పరీక్షల్లో నెగిటివ్ మార్క్స్ల విధానాన్ని తీసేస్తున్నట్లుగా మండలి పేర్కొంది. ఆయా వర్గాల అభ్యర్థులు అర్హత మార్కుల్ని సాధిస్తేనే తుది ఎంపిక ప్రక్రియ కోసం పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించింది. సో ఓకేనా ఫ్రెండ్స్. సో నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. అదేవిధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ వాళ్లకు 80, బీసీ వాళ్లకు 70, ఎస్సీ ఎస్టీ వాళ్లకు 60 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.